తెలుగు బుల్లితెర వెండితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అనసూయ. ఆ అంటే అందమే కాదు, అనసూయ అనేంతగా వ్యూవర్స్ను ఆకట్టుకుంది. ఇటు స్మాల్ స్క్రీన్తో పాటు అటు సిల్వర్ స్క్రీన్పై సందడి చేస్తుంది గ్లామర్ యాంకర్. సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పిక్స్ అప్డేట్ చేస్తూ యాక్టివ్గా ఉండే అనసూయ ఓ పోస్ట్ ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఓ అగ్ర హీరోని బావా అంటూ పిలిచింది. పెళ్ళే ఇద్దరు పిల్లలకు తల్లైన అనసూయ యాంగ్లుక్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. న్యూస్ రీడర్గా స్మాల్ స్క్రీన్పై కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ యాంకర్గా సక్సెస్ కావడానికి చాలా ప్రయత్నాలే చేసింది. ఎంబీఏలో హెచ్ఆర్ చేసిన అనసూయ న్యూస్ రీడర్ కంటే ముందుగా ఓ బ్యాంకులో టెలికాలర్గా వర్క్ చేశారు. అక్కడే అనసూయ తొలి జీతం అందుకుంది, అది 5,000 రూపాయలు. ఆ తర్వాత ఓ కామెడీ షోకి యాంకరింగ్ చేసే ఛాన్స్ దక్కింది. అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో యాంకరింగ్ అంటే ఓ మూస పద్ధతిలో ఉండేవారు. అనసూయ యాంకరింగ్ పద్ధతులను బ్రేక్ చేశారు, కొత్త ట్రెండ్ని సెట్ చేశారు. యాంకర్స్ కూడా మోడర్న్ డ్రెస్సుల్లో గ్లామర్గా కనిపిస్తే జనాలు ఆదరిస్తారని ప్రూవ్ చేశారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో 2013 ఫిబ్రవరి 7 మొదలైన ఓ కామెడీ షోకి ఇప్పటికే అనసూయ యాంకర్గా చేస్తుంది. ఆ కామెడీ షోకి మొదట్లో అనసూయ అందం బాగా ప్లస్ అయింది. అంతేకాదు కామెడీ స్కిట్లలో అవసరమైనప్పుడు కామెడీ టీంతో కలిసి నటిస్తూ ఉండేది. ఆది టీంతో కలిసి అనసూయ చేసే సందడిని, అనసూయ ఆది మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కామెడీ షో తర్వాత యాంకర్గా అనసూయ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది, స్టార్ యాంకర్గా మారిపోయింది. సినిమా ఆడియో ఫంక్షన్స్ దగ్గర నుండి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్స్లో వచ్చే రియాలిటీ గేమ్ షోలో అనసూయ యాంకర్గా కనిపించేది. 2003 ఎన్టీఆర్ నటించిన నాగా సినిమాలో కాలేజీ స్టూడెంట్స్లో ఓ అమ్మాయిగా కనిపించిన అనసూయ యాంకర్గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 2016 నాగార్జున్ నటించిన సోగ్గాడే చిన్నునాయన సినిమాకి నాకి మరదల బుజ్జి క్యారెక్టర్లో మళ్ళీ సిల్వర్ స్క్రీన్పై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ సినిమాలో రామ్ బావా అంటూ నాగార్జునతో సరదా సన్నివేశాల్లో నటించడంతో పాటు ఓ పాటలో కలిసి డాన్స్ కూడా చేశారు. ఆ తర్వాత వచ్చిన క్షణం సినిమా అనసూయలోని నటన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక రంగస్థలం సినిమాలో రంగమాత్తగా ఇరగదీశారు. ఓ నటిగా తానేంటో ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. ప్రజెంట్ అనసూయ వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్గా మారిపోయారు. పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఈ హాట్ బ్యూటీ ప్రజెంట్ అల్లు అర్జున్, పుష్ప, రవితేజ కిలాడి, ప్రకాష్ రాజ్ రంగమార్తండ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ పాన్ ఇండియా మూవీ 2 పార్ట్స్గా రానుంది. ఈ సినిమాలోని అనసూయ పాత్ర చాలా కీలకం, అందుకోసం బొద్దుగా కూడా తయారవుతుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే మలయాళంలో కూడా ముమ్మట్టి నటిస్తున్న భీష్మ పర్వం అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. అనసూయ చీర కట్టిందంటే చాలు అభిమానులు అందరూ ఎగబడి చూస్తారు. అలాగే జబర్దస్త్ ఎంట్రీ సాంగ్లో చీర కట్టులో చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది. చూసిన ప్రతి అభిమాని కూడా అబ్బా ఏమందం అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగవైరల్గా మారింది. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.